ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? ఈరోజు వాక్య ధ్యానంలో భాగంగా మార్కు సువార్త 5:1 వారా సముద్రమునకు అద్దరినున్న గరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయన కెదురుపడెను. వాడు సమాధుల్లో వాసం చేసేవాడు. సంఖ్యళ్లతో నైనను ఎవడూనూ వానిని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను. వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాళ్ళ సంఖ్యలను తుత్తునీలుగా చేసిన గనక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయచు తన్ను తాను రాళ్లతో గాయపరచుకొనుచు నుండెను. హల్లెలూయా. ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనకి అర్థమైన విషయం ఏంటంటే, వారా సముద్రమునకు అద్దరునున్న గెరాసేనుల దేశమునకు వచ్చింది ఎవరండి? యేసుప్రభు వారు ఒక దేశానికి వచ్చినటువంటి విధానమును బట్టి మనకు అక్కడ అర్థమవుతుంది. ఏ దేశానికి వచ్చారు అంటే గెరాసేన్ అన్నటువంటి దేశానికి పడవ మీద ప్రయాణం చేసుకుంటూ కొన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారు. ఆ ప్రాంతాల్లో ఒక భాగంగా ఇక్కడ కూడా వచ్చారు. వచ్చినప్పుడు ఏమైందంటే, అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక మనిషి, మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక దెయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తి సమాధుల్లో నుండి బయటకు వచ్చాడంట. సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయనకి ఎదురు పడ్డాడంట. అయితే ఆయన ఎక్కడుంటాడు అని మనకు అక్కడ లేఖనం ద్వారా అర్థమవుతుందంటే, ఎక్కడుంటాడంటే సమాధుల్లో ఉంటాడు. ఏం చేస్తాడు మరి? ఆయనకు ఉన్నటువంటి విధానం ఏంటంటే, ఆయన్ని పట్టుకోవటానికి ఆయన్ని ఆపటానికి సంఖ్యళ్లతో బంధించేవాళ్ళు. అయితే ఆ సంఖ్యళ్ళని ఆయన ఏం చేసేవాడంటే చిన్నాభిన్నం చేసేసేవాడు. అంటే ఒక దారం మన చేతికి కట్టామనుకోండి, ఆ దారాన్ని ఎంత ఈజీగా మనం తెంపగలం, ఎంత సులువుగా దాన్ని తెంపుకొని రాగలం. అలాగే ఆయనకు సంఖ్యళ్ళు కడితే ఆ సంఖ్యళ్ళని ఒక దారం మాదిరిగా, ఒక నూలుపోగు మాదిరిగా తింపేసుకుని వచ్చేటంత శక్తి కలిగినటువంటి వ్యక్తిగా అక్కడ మనకు అర్థమవుతూ ఉంది. మరియు ఇంకొక విధానం ఏంటంటే, తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొని చుండెను. తనకు తానే రాళ్లతో కొట్టుకోవటం, శరీరంని రాళ్లతో కొట్టుకుంటే ఏమైందండి, ఎక్కడికక్కడ రక్తం అనేది కారిపోతూ ఉంటుంది, ఎక్కడెక్కడ దెబ్బలు, ఒంటి నిండా గాయాలు. అయితే చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, తనకు తానే రాళ్లతో ఇంత ఇదిగా తన శరీరాన్ని గాయపరుచుకుంటూ ఉంటే గనక ఇహ మన పరిస్థితి ఏంటి? మనం దగ్గరికి వెళ్తే మన పరిస్థితి ఏంటి? మనం ఏదో తను బాగు చేయాలనుకుని తన దగ్గరికి వెళ్తే మన పరిస్థితి ఏంటి? తను ఏదో ఆపాలను, తన ప్రవర్తన ఆపాలని, తన్ని సర్ది చెప్పాలని విధానంలో మనం వెళ్తే మన పరిస్థితి ఏంటి అని వెళ్ళటానికి కూడా, తన దగ్గరికి వెళ్ళటానికి కూడా భయపడేటటువంటి పరిస్థితులు అక్కడ కనబడతా ఉన్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు గెరాసేన దేశానికి వచ్చినప్పుడు ఈ దెయ్యం పట్టిన వ్యక్తి యొక్క లక్షణాలు, ఆయన చేస్తున్న విధానము, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనకిక్కడ లేఖనాల ద్వారా ప్రభు మనకు సెలవిస్తూ ఉన్నాడు. మనం ఇందులో తెలుసుకోవాల్సిన కొన్ని ఆత్మీయ పాఠాలు ఉన్నాయి. ఏంటి? ఒక్కొక్కటిగా కొన్ని 3 అంశాలను బట్టి చూద్దాము. మొట్టమొదటిగా, ఈ అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి ఎక్కడి నుంచి వస్తున్నాడు అంటండి, సమాధుల్లో నుండి వస్తున్నాడు. అంటే ఒక దెయ్యం పట్టినటువంటి వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అంటే కనుక సమాధుల్లో ఉంటున్నారు. సమాధుల్లో ఎవరు ఉంటారండి? ఎవరైనా ఉంటారా? అక్కడ ఉండటానికి ఎవరైనా ఇష్టపడతారా? కనీసము ఆ మార్గంలో వెళ్ళటానికి కూడా ఇష్టపడరు. ఎందుకని? అది సమాధులు, అన్ని ఎముకలు, వాసన, సరైనటువంటి శుభ్రమైనటువంటి పరిస్థితి ఉండదు అక్కడ. అలాంటి స్థలానికి అటువైపు నుంచి వెళ్ళటానికే ఇష్టపడినటువంటి కొన్ని సందర్భాలు కలిగినటువంటి విధానంలో అలాంటి ప్రదేశంలో అయినా ఉంటా ఉంటాడంట. చాలామంది ప్రియులారా, మనం గమనిస్తూ ఉంటే మనుషులతో ఉండటానికి కొంతమంది ఇష్టపడరు. అంటే ఇళ్లల్లో, సమాజంలో, ఒక ఊరిలో అట్లా, అంటే మనుషులతో, సంఘంతో కలిసి ఉండటానికి కొంతమందికి ఇష్టం ఉండదు. వాళ్ళు ప్రత్యేకమైనటువంటి విధానాన్ని కోరుకుంటారు. మేము ఒంటరిగా ఉండాలి, నన్ను ఎవరూ చూడకూడదు, నేను చేసే పనులు ఎవరూ కూడా గమనించకూడదు, నన్ను ఎవరూ ప్రశ్నించకూడదు, నేను ఎందుకు, ఏంటి, ఎలా చేస్తున్నావు, నువ్వు ఎందుకు ఇట్లా ఉన్నావు అని ఎవరూ ప్రశ్న అనేది
వేయకూడదు, ఒంటరిగా జీవించాలని కోరుకుంటూ ఉంటారు. అలా ఎవరు ఒంటరిగా జీవించాలని కోరుకుంటారంటే, దేవునికి వ్యతిరేకమైన విధానంలో, వాక్య విరుద్ధమైనటువంటి విధానంలో, దేవునికి అయిష్టమైన కార్యాలు చేసేటటువంటి విధానంలో, చెడ్డ క్రియలు, అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు, వ్యతిరేకమైనటువంటి ఈ యొక్క దుష్కార్యాలు చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా నేను ఒంటరిగా ఉండాలి, నన్ను ఎవ్వరూ చూడకూడదు, నాతో ఎవరూ మాట్లాడకూడదు, నన్ను ఎవరు ప్రశ్నించకూడదు అని చెప్పి ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. మనం గమనిస్తూ ఉంటే కొన్నిసార్లు మనం ఏదో పని మీద వెళ్ళినప్పుడు, ఏదో అవసరమయ్యి వెళ్ళినప్పుడు కొంతమంది చూడండి, ఎవరి బిడ్డలు ఎక్కడుంటారు, చాలా మారుమూల గుహల్లోనూ ఎవరు చూడని ప్రదేశాల్లో ఉంటారు. ఏం చేస్తూ ఉంటారంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి మందు తాగటము ఏదో, అంటే దేవునికి వ్యతిరేకమైన విధానం, చెడ్డ పనులు, సంఘానికి అనవసరమైనటువంటి విషయాలు, వాళ్ళ శరీరం పాడైపోవడం, వాళ్ళ కుటుంబం పాడైపోవడం, అంటే దేనికి కూడా పనికిరానటువంటి కొన్ని విషయాలు నలుగురిలో చేస్తే నవ్వులు పాలైపోతారని, ఇంట్లో చేస్తే ఇంట్లో వాళ్ళు ఊరుకోరని, సమాజంలో బయట చేస్తే యొక్క పోలీస్ సిబ్బంది కానీ మిగతా డిపార్ట్మెంట్లు కానీ ఏదైనా తెలిసినప్పుడు వాళ్ళని ఏదైనా బంధిస్తారేమో అని కానీ అనిపించినప్పుడు ఏం చేస్తారండి, ఎవ్వరికీ కనపడకూడదు, దూరంగా వెళ్ళిపోవాలి, దూరంగా ఉండాలి, మనుషుల నుండి ప్రత్యేకింపబడాలి. కొన్ని సందర్భాల్లో మనం ఎవరిని బిడ్డలు చూస్తూ ఉంటే కనుక, వాళ్ళకి ఎవరైనా ఒక స్త్రీ పరిచయం అయిందనుకోండి, ఎవరైనా ఒక ఎవరి వ్యక్తి పరిచయం అయ్యాడనుకోండి, వాళ్ళతో మాట్లాడతానే ఉంటారు కదా. ఎంతసేపు మాట్లాడతారు, ఆ మాట్లాడటానికి ఎంతసేపు అయినా సమయం అనేది చాలదు, అరగంటైనా చాలదు, గంటైనా చాలదు, 2 గంటలైనా చాలదు, 8 గంటలైనా చాలదు కదండి. అలాంటప్పుడు వాళ్ళు ఇంట్లో మాట్లాడతారా, మాట్లాడరు. ఎక్కడైనా స్కూల్లో మాట్లాడతారా, మాట్లాడరు. అట్లా ఎంతసేపు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారని ఎవరు వాళ్ళని ప్రశ్నించకూడదు కాబట్టి, ఏదైనా ఒక చీకటి ప్రదేశాన్ని, ఎవరు చూడని ప్రదేశాన్ని, దూరంగా ఉండే ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడ దూరంగా ఉంటారు. ఏ వ్యక్తి అయితే గనక, ఏ యవన బిడ్డ అయినా, ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడైనా, చూస్తున్న వారు ఎవరైనా, ఒకవేళ మీరు మనుషులతో కలిసి ఉండటానికి ఇష్టపడకుండా, కుటుంబ సభ్యులతో కలిసి ఉండటానికి ఇష్టపడకుండా, నీ స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడకుండా, ఏదో ఒక రహస్యమైన గదో, రహస్యమైన ప్రదేశమో, పార్కులో ఒక మారుమూల ప్రదేశమో, ఏదైనా ఒక చీకటి విధానం నువ్వు ఎన్నుకుంటున్నావంటే కనుక, ఖచ్చితంగా నువ్వేదో తప్పు చేస్తున్నావు అనే గుర్తుపెట్టుకోమని ప్రభు పేట మన చేస్తున్నావు. నువ్వు చేసేది మంచి పని అయితే, నువ్వు చేసేది మంచిగా సమాజానికి, సంఘానికి, నీ కుటుంబానికి నీకు ఉపయోగకరమైనదైతే గనక నువ్వెప్పటికీ భయపడవు, నువ్వెప్పటికీ బెదిరిపోవు, నువ్వెప్పటికీ కూడా దాగు చోటులో ఉండాలి, దాగుకోవాలి అని ఎప్పుడు అనుకోవు. నువ్వు అలా అనుకుంటున్నావంటే గనక, నేను దూరంగా ఉండాలి, ప్రత్యేకింపబడాలి అని నువ్వు అనుకుంటున్నావంటే గనక, నువ్వు ఎక్కడో తప్పిపోతున్నావేమో ఒక్కసారి గమనించమని ప్రభు పేరు మనవి చేస్తున్నాను. ఇక్కడైన సమాధుల్లో నుండి బయటికి వచ్చాడు. సమాధుల్లో నేను విన్న కొన్ని సందర్భాలను బట్టి చెప్తున్నాను ప్రియులరా, కొంతమంది మాంత్రికులు ఉంటారంట అడవుల్లో, చిమ్మ చీకటి చిట్ట అడవుల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కొంతమంది దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు సాగించేటటువంటి కొంతమంది మాంత్రిక తాంత్రిక విద్యలు తెలిసినటువంటి వ్యక్తులు నివసించేటటువంటి ప్రదేశము. వాళ్ళు ఎందుకు అక్కడే ఉంటారంటే కనుక, వాళ్ళ వస్త్రాలు మన వస్త్రాల్లా ఉండవు, వాళ్ళ వేషధారణ మనలా ఉండదు, వాళ్ళు మాట్లాడే మాటలు మనలాగా ఉండవు, వాళ్ళ చూపులు మనలాగా ఉండవు, వాళ్ళ ప్రవర్తన మనలాగా ఉండదు, అన్నీ కూడా వ్యతిరేకంగా ఉంటాయన్నమాట. అంటే దేవుణ్ణి తెలుసుకోనటువంటి బిడ్డలు, యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఎరగనటువంటి బిడ్డలు, వాళ్ళ శక్తిని చూసి ఇదే శక్తేమో, వాళ్ళ తాంత్రిక విద్యల్ని, వాళ్ళ మాంత్రిక విద్యల్ని చూసి ఇదే గొప్ప విషయమేమో, ఇదే గొప్పదేమో, ఇదే నిజమైనదేమో అని అక్కడతో ఉండి వాళ్ళనే పూజించి వాళ్ళకే నమస్కారాలు చేసేటటువంటి
కొంతమంది వ్యక్తులు కూడా లేకపోలేదు సమాజంలో. అయితే మనుషులకు మించిన శక్తి గలవాడు మన యేసయ్య. హల్లెలూయ. మనుషుల జ్ఞానమునకు మించిన జ్ఞానం కలిగిన వాడు మన యేసయ్య. మనుషుల బలానికి మించిన బలం కలిగిన వాడు మన యేసయ్య. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎవరైనా చూస్తే ఎక్కడి వరకు అండి, మనం కళ్ళతో చూసిందే నిజం అనుకుంటాం కదా. యేసయ్య ఎవరో, ఆయన బలం ఏంటో, ఆయన చేసిన కార్యాలు ఏంటో, ఆయన ఎందుకు వచ్చాడో, ఆయన ఎవరో చేయలేని ఒక పని చేసి వెళ్ళాడు. అదేంటి, మరణాన్ని జయించి తిరిగి లేచి వెళ్ళాడు. అది ఎవరు ఈ ప్రపంచంలో ఇంత మట్టుకు చేయలేకపోయారు. ఆయన శక్తి బలము, ఆయన చేసిన విధానము తెలియక ఇక్కడ వరకు చేస్తున్నటువంటి, లోకంలో మనుషులు చేస్తున్నటువంటి శక్తులు, గారడి విద్యలు, వాళ్ళు చేస్తున్నటువంటి మాంత్రిక తాంత్రిక యొక్క పనులు, ఇవన్నీ చూసి అబ్బో వీళ్ళని మించిన వాళ్ళు లేరు, వీళ్ళ శక్తిని మించినది లేదు, వీళ్ళ బలాన్ని మించినది లేదు అని సాగిలా పడుతున్నారు. అయితే మనిషిని సృష్టించిన ఒక ఆయన ఉన్నాడు, సృష్టికర్త అని గమనించట్లేదు. మనిషికి ఇంత జ్ఞానం ఇచ్చిన జ్ఞానవంతుడు ఒక ఆయన పైన ఉన్నాడని చాలామంది గ్రహించట్లేదు. ఇంత తెలివిని, జ్ఞానాన్ని, ఇంత ఆలోచనని ఒక మనిషికి వచ్చిందంటే దానికి కారణం ఎవరు అని ఆ యొక్క మూల శక్తిని గమనించలేకపోతున్నారు. ఎంత అంధకారంలో ఉన్నారండి కొంతమంది ప్రజలు. కాబట్టి సృష్టికర్తని ఎవరో తెలుసుకుని సృష్టిని పూజించటం మానమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. హల్లెలూయ. మరి ఇక్కడ ఈయన ఎక్కడి నుంచి వచ్చాడంటే సమాధుల్లో నుండి వచ్చాడంట. సంకెళ్ళను కూడా తెంపి అవతలే చేస్తున్నాడంట. చాలామంది అనుకుంటారు దెయ్యానికి ఏం బలం ఉందండి, అసలు ఈ రోజుల్లో చేతబళ్ళు ఉన్నాయా, ఈ రోజుల్లో ఈ యొక్క గారడి విద్యలు ఉన్నాయా, ఈ రోజుల్లో చిల్లంగితనం ఉందా, బాణావతి ఉందా, ఇవన్నీ ఎక్కడున్నాయి, ఇవేమీ లేవు అని చెప్పి అడ్డంగా కొట్టి పడేస్తున్నారండి. నేనైతే చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మాంత్రిక శక్తులకు శక్తి ఉంది, గారడి విద్యలు ఉన్నాయి, చేతబడులు ఉన్నాయి. అయితే వాటికి బలం లేదా అంటే బలం ఉన్నది, ఉన్నది. కాబట్టి ఇక్కడ అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి సంకెళ్ళని తెంపేస్తున్నాడంట. నీకో నాకో ఒక ఇనుప మొక్క ఇచ్చి దాన్ని వంచమంటే మనం ఒక రోజంతా వంచినా వంచలేము, ఎందుకని మన బలం సరిపోదు. ఆయన ఏం చేస్తున్నట్టే ఒక దారాన్ని తెంపినట్టు తెంపి పడేస్తున్నాడు. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి ఆయనకి? అపవిత్రాత్మ ఆయనకి అంత శక్తినిచ్చింది. ఒక అపవిత్రాత్మకి అంత శక్తి ఉంటే సర్వ సృష్టికర్తకి ఎంత శక్తి ఉండాలి? ఒక అపవిత్రాత్మకే అంత శక్తిని ఇవ్వగలిగిన శక్తి ఉంటే ఈ సర్వాన్ని సృష్టించినటువంటి వ్యక్తికి, ఈ యొక్క మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి జంతువులు, ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు, ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు, మొత్తము భూమి మీద ఉన్నటువంటి భూమండలాలు, గ్రహాలు, పాలపుంతలు, నక్షత్రాలు, ఇవంతా విశ్వాన్ని చూసుకుంటే దేవునికి ఎంత శక్తి ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. హల్లెలూయ. ఇప్పుడు ఈయన ఏం చేశాడంట, ఈ సంఖ్యలను తెంపివేశాడంట. అయితే అవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటన్నిటికీ మించిన సర్వ సృష్టికర్తను మనం పూజిస్తున్నాం కాబట్టి, ఆయన రెక్కల నీడలు మనం ఉన్నాం కాబట్టి, మనకు ఎటువంటి తాంత్రిక మాంత్రిక విద్యలు ఏవి కూడా మనల్ని ఏమి చెయ్యలేవు అని ప్రభు పేట మనవి చేస్తున్నాను. హల్లెలూయ. మూడో విషయంగా చూసుకుంటే ఏంటంటే, వాడు ఎల్లప్పుడూ సమాధుల్లో కొండల్లోనూ కేకలు వేస్తూ ఉంటాడంట. అరుపులంట, కేకలంట. కొంతమంది ఇళ్లలో మనం చూస్తే ఎలా ఉంటుందండి, ఎప్పుడు చూసినా అరుపులు, ఎప్పుడు చూసినా కేకలు, భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు, ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళ సహితము తల్లిదండ్రులు బూతులాడేవాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఇంటిని గోల పెట్టేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇళ్ళకి వెళ్ళమ్మా ప్రార్థనకు రండమ్మా ఆదివారం ఎందుకు రాలేదమ్మా అని అడిగితే ఒక తల్లిగారు చెప్తున్న మాట ఏంటంటే, అమ్మో ఆదివారం అండి నేను ప్రార్థనకు వస్తానండి, నా పెద్ద కొడుకు ఆయన తెచ్చిన కూర వండకపోతే ఇంకేం లేదండి, నన్ను పట్టుకుని కొడతాడండి అని చెప్తా ఉంది. అంటే ఆ మాటలో ఎంత వాస్తవం ఉందో తెలియదు, కానీ కొంతైనా వాస్తవం అనేది అందులో ఉందని మనం గమనించాలి. ఏంటి ఆ వాస్తవం అంటే గనక ఆయన తెచ్చిన కూర ఆదివారం వండకపోతేనంట పెద్ద గొడవ అనేది సృష్టిస్తాడు అని ఆ మాటల ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. అంటే గొడవలు, కేకలు, బూతులు, ఈ యొక్క ఇల్లంతా కూడా గలిబిలి గందరగోళంతో ఉంది అంటే గనక నీ ఇంట్లో ఖచ్చితంగా ఒక అపవిత్రాత్మ కూర్చుని ఉంది అని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. నీ ఇల్లు రక్షణ పొందిన ఇల్లు అయితే, నీ ఇల్లు దేవుణ్ణి నమ్ముకున్న ఇల్లు అయితే, నీ ఇల్లు పరిశుద్ధాత్మకు నిలయమైనటువంటి ఇల్లు అయి ఉన్నట్లయితే నీ ఇంట్లో అరుపులు ఉండవు, నీ ఇంట్లో కేకలు ఉండవు, నీ ఇంట్లో బూతు మాటలకు చోటు ఉండదు, నీ ఇంట్లో అపవిత్ర
అనవసరమైనటువంటి శబ్దాలకు దేనికి చోటు ఉండదు. హల్లెలూయా. మరి దేనికి చోటు ఉంటుందంటే, మనము కీర్తన భాగంలో చెప్తాడు కీర్తనకారుడు, రక్షణ పొందినటువంటి ఇళ్లలో ఏముంటుందండి, సంగీతం ఉంటుంది, సునాదం ఉంటుంది, రక్షణ గూర్చిన వాక్యాలుంటాయి, దేవుని వాక్యాలుంటాయి, దేవుని మాటలుంటాయి, ప్రార్థన ఉంటుంది, కన్నీటి ప్రార్థన ఉంటుంది, ఉపవాసం ఉంటుంది, దేవుని పాటలు ఉంటాయి. అలాంటి ఇల్లు ఎప్పటికైనా కూడా ఆశీర్వదింపబడే ఇల్లు, అలాంటి ఇల్లు ఎప్పుడైనా ఆత్మీయంగా బలపడే ఇల్లు, అలాంటి ఇల్లు ఎప్పటికైనా కూడా ఒక సాక్ష్యభరితమైన ఇల్లు. అలా ఉండాలి నీ ఇల్లు. అంతేగాని నీ ఇంట్లో ఉన్న పక్కింటి వాళ్ళు మీ ఇంటి గురించి ఏం సాక్ష్యం చెప్తున్నారు, అమ్మో ఆ ఇంట్లో ఆ తెల్లారలేగిస్తే అల్లమ్మ ఎప్పుడు పొట్లాడిద్దండి అనే సాక్ష్యం ఉందా? నీ పక్కింటి వాళ్ళు ఏ సాక్ష్యం చెప్తున్నారు, తెల్లారలేగిస్తే అలా ఆవిడ ఎప్పుడు వాళ్ళ భర్త మీద గొడవ పడతా ఉండనే సాక్ష్యం ఉందా? నీ పక్కింటి వాళ్ళు చెప్పే సాక్ష్యం ఏంటి? ఏవో యజమానుడా, నీ ఇంట్లో ఉన్నటువంటి బిడ్డల్ని ఎప్పుడు నువ్వు తిట్టడం, నీ భార్యను దూషించటం, అనరాని మాటలు అనడం, ఎప్పుడో జరిగిపోయిన విషయాల్ని మాటమాటికి ఎత్తి ఇల్లంతా గలిబిలి గందరగోళం చేయటం, ఇలాంటి సాక్ష్యం నీ పొరుగు వారి ద్వారా, నీ పక్కింటి ద్వారా, నీ బిడ్డల ద్వారా, అమ్మో మా ఇంట్లో మేము ఉండలేమండి అందుకే బయటకు వచ్చేసామండి, ఎప్పుడెప్పుడు మేము కాలేజీకి వచ్చేద్దామా, ఎప్పుడెప్పుడు స్కూల్కి వచ్చేద్దామా, ఎప్పుడెప్పుడు ట్యూషన్లని బయటకు వచ్చేద్దామా అనుకుంటా ఉంటామండి అని పిల్లలు కనుక సాక్ష్యం చెప్తున్నారంటే, నీ ఇల్లు ఖచ్చితంగా రక్షణ పొందని ఇల్లే అని ప్రభు వేట మనం చేస్తున్నాను. హల్లెలూయా. అదేంటండి, మేము రక్షణ పొందామండి, రక్షణ పొంది 10 ఏళ్ళు అయిందండి, బాప్తిసం తీసుకుని 10 ఏళ్ళు అయిపోయిందండి, మేము విశ్వాసులుగా మా సంఘ సభ్యులుగా ఎన్నో సంవత్సరాల నుంచి మేము బలపడి ముందుకెళ్తున్నామండి అని అంటే కనుక, నీవు బాప్తిసం పొందావు అని అనుకుంటున్నావు కానీ నీవు వాస్తవంగా బాప్తిసం పొందనట్టే లెక్క. నువ్వు సంవత్సరాలు లెక్కేసుకుంటున్నావు, ఇన్ని సంవత్సరాలైంది నేను రక్షణ పొంది, ఇన్ని సంవత్సరాలైంది నేను సంఘ విశ్వాసిగా బలపడి, ఇన్ని సంవత్సరాలైంది నేను క్రైస్తవునిగా మారి, ఇన్ని సంవత్సరాలైంది దేవుణ్ణి నమ్ముకొని అని నువ్వు సంవత్సరాలు లెక్క పెట్టుకుంటున్నావే కానీ, నీ ప్రవర్తనలో మార్పు లేనప్పుడు, నీ ఇంట్లో మార్పు లేనప్పుడు, నీ నోటి మాటల్లో మార్పు లేనప్పుడు, నీ యొక్క జీవితంలో దేనికి ప్రభువుకి స్థానం ఇవ్వకుండా నువ్వు ఎంత లెక్క పెట్టుకున్నా అవన్నీ పెద్ద సున్నా అని ప్రభు పేట మనం చేస్తున్నాను. హల్లెలూయా. జ్ఞాపకం పెట్టుకోండి ప్రియులారా, ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అనేది ముఖ్యం కాదు, ఎన్ని సంవత్సరాలు సీనియారిటీ అనేది ముఖ్యం కాదు, ఎన్ని సంవత్సరాల నుంచి క్రీస్తును నమ్ముకున్నావు అనేది ముఖ్యము కాదు, కానీ నీవు ఎప్పుడు నమ్ముకున్న ప్రభువుని నీవు ఎంత బలంగా ఉన్నావు అనేది ముఖ్యము, నీ ఆత్మీయస్థితి ఎంత బలంగా ఉన్నదనేది ముఖ్యము, నీ మాటలు ఎలా ఉన్నాయనేది ముఖ్యము, నీ ప్రవర్తన ఎలా ఉందనేది ముఖ్యము. ఎదటి వారితో నీవు మాట్లాడే మాటల్లో కొన్ని మాటలైన దేవుని మాటలు ఉన్నాయా? ఒక్క పదమైన వాక్యం ఉందా? నువ్వు మాట్లాడుతున్నటువంటి విస్తారమైన మాటల్లో దేవునికి ఏదైనా చోటు ఉందా లేదా అని ప్రభు పేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి. ఏం చేస్తూ ఉంటాడంటే, ఈయన అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తి ఏంటి పరిస్థితి అంటే, కేకలు వేస్తాడంట. అయితే మీ ఇంట్లో కేకలు ఉన్నాయా? అయితే అవి ఏ కేకలు? శరీరాను సంబంధమైన కేకల, పరిశుద్ధాత్మ శక్తి యొక్క కేకల? ఏ కేకలై ఉన్నాయి? మీకు మీరు ప్రశ్నించుకోవాల్సిన సమయం, నాకు నేను ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం. ఏ కేకలు ఉన్నాయి? ఏ అరుపులు ఉన్నాయి? ఏ మాటలు ఉన్నాయి? ఏవి వినబడుచున్నాయి? నీ కుటుంబంలో ఏ వినబడుచున్నాయి? నీ పక్కింటి వారికి ఏ వినబడుచున్నాయి? నీ కుటుంబం ద్వారా నువ్వు ఏం సాక్ష్యం ఇస్తున్నావు? నేను చెప్పగలను, కొన్ని కుటుంబాలు వాళ్ళ ఇంట్లోకి నేను వెళ్ళక్కర్లేదు కానీ వాళ్ళ యొక్క అరుపులను బట్టి, వాళ్ళ యొక్క మాటలను బట్టి, వాళ్ళ యొక్క ఇంట్లో వాళ్ళు చేస్తున్న శబ్దాలను బట్టి నేను చెప్పగలను, ఆ ఇంట్లో ఐక్యత లేదు అని, ఆ ఇంట్లో సమాధానం లేదు అని. వాళ్ళ ఇంట్లో పేరుకి భక్తి ఉంది కానీ భక్తిపరమైన జీవితము లేదు అని నేను వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టకుండానే చెప్పగలను ప్రియులారా. హల్లెలూయా అంటే అది ఏదో పెద్ద నా శక్తి కాదు, నా గొప్పతనం గురించి కాదు నేను చెప్పేది, కానీ ప్రభువులో రాకముందు నా పరిస్థితి వేరు, కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత తెలుసుకోగలిగిన జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఏ కుటుంబం పరిస్థితి ఏంటి, నా కుటుంబం పరిస్థితి ఏంటి అని తెలుసుకోగలిగిన విచక్షణ జ్ఞానాన్ని ప్రభు ఇచ్చినందుకే ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కాబట్టి ప్రియులారా, నేను రక్షణ పొందాను అని అనుకుంటున్నామంటే ఖచ్చితంగా నీ కుటుంబంలో ఎటువంటి లోక సంబంధమైన అరుపులకి కేకలకి తావు అనేది ఉండనే ఉండకూడదు. హల్లెలూయా. నా ఇంకొక విషయం చెప్తా ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, తన్ను తాను రాళ్లతో గాయపరుచుకుంటూ ఉన్నాడంట. అంటే రాళ్ళు పెట్టి
తను కొట్టుకుంటా ఉన్నాడు. రాళ్ళు పెట్టి కొట్టుకుంటే ఏమైందండి, ఎక్కడికక్కడ శరీరానికి దెబ్బలు, ఎక్కడికక్కడ రక్తం అనేది కారిపోతూ ఉంటుంది, ఎక్కడికక్కడ పుళ్ళు పడిపోతూ ఉంటాయి. ఆ వ్యక్తిని చూడగలుగుతామా? ఆ వ్యక్తిని తాకగలుగుతామా? ఆ వ్యక్తిని దగ్గరికి రాణించగలుగుతామా? చాలామంది ఏమైనా బిడ్డలు ఇదే చేస్తున్నారు. ఏంటో తెలుసా, నాకు ఆ ఫోన్ కొనిస్తావా లేకపోతే నా చెయిన్ కోసేసుకోమంటావా, నాకు ఆ బైక్ కొనిస్తావా లేకపోతే వెళ్ళి ఆ గోడకి వెళ్ళి నా తలను కొట్టుకోమంటావా, నేను ప్రేమించిన అమ్మాయిని తెచ్చి నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా లేదంటే నన్ను ఊరేసుకు చచ్చిపోమంటావా అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, నేను చెప్పేది అబద్ధం కాదండి. మీరు గనక ఆలోచిస్తే గనక, కొన్ని కుటుంబాలను పరీక్షిస్తే గనక, కొందరి గురించి అయినా మీరు ప్రార్థించాలని భారం కలిగి ఉంటే గనక మీరు వెళ్ళండి గృహదర్శనాల్లో. మీ యొక్క సంఘ కాపురి వెనకాల వెళ్ళి చూడండి. కొన్ని కొన్ని కుటుంబాల్లో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. తల్లిదండ్రులు బయటికి చెప్పుకోలేని బాధ. చెప్తే ఏంటి ఏమంటారో తెలుసా? నా గురించి చెప్పేసావు పాస్టర్ గారికి, నా గురించి చెప్పేసావు పాస్టర్ గారికి కాబట్టి, నువ్వు చెప్పేసావు కాబట్టి, నన్ను అంత అలర చేసేసావు కాబట్టి నేనెహనించి చర్చికి రాను, నేనెహనించి చర్చికి రానంటే రానని చెప్పి పట్టుబట్టు కూర్చునే వాళ్ళు ఉన్నారు. బిడ్డ గురించి చెప్పి అల్లరైపోతే చర్చిలో నా బిడ్డ నిజంగానే చర్చికి రాడేమో అని మౌనంగా రోధించేటటువంటి తల్లులు ఉన్నారు. మౌనంగా వాళ్ళలో వాళ్లే దుఃఖపడుతూ ఇంట్లోనే ప్రార్థన చేసుకునేటటువంటి తండ్రులు ఉన్నారు. సంఘ కాపరి వచ్చి ఎందుకు నీ బిడ్డ రాలేదంటే క్లాసులు ఉన్నాయంటండి, ఎక్స్ట్రా క్లాసులు ఉన్నాయంట, ప్రైవేట్ క్లాసులు ఉన్నాయంట, నా బిడ్డ అలా చదువుతున్నాడు ఇలా చదువుతున్నాడని అబద్ధాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాస్తవంగా నోరు తెరిచి నా బిడ్డ ఎవరినో ప్రేమించాడంటే పాస్టర్ గారు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయబోతే చచ్చిపోతాడంటున్నాడండి, అందుకనే ఇలా జరుగుతుందని అని చెప్పామనుకో, పొరపాటున నా బిడ్డ జీవితం అల్లరైపోద్దేమో, అది తెలిసిన కాడి నుంచి నా బిడ్డ ఇంకా మొండిగా ఇంకా పెంకిగా తయారవుతాడేమోనని చెప్పి వాస్తవాన్ని చెప్పుకోలేక అబద్ధాన్ని చెప్పలేక చాలామంది తల్లిదండ్రులు కన్నీరు కారుస్తున్నారు. హల్లెలూయా. ఏంటంటే వాళ్ళకు వాళ్లే గాయపరుచుకుంటాం. ఇది భయంకరమైనటువంటి విషయం కదండి. వాళ్ళకు వాళ్ళే రక్తం కారిపోయేలాగా కొంతమంది యవన బిడ్డలు చూస్తూ ఉండి మీరు గమనించండి ప్రియులారా. కొంతమంది వాళ్ళు అనుకున్నది జరగకపోతే ఏం చేసుకుంటారు, కోసేసుకుంటా ఉంటారు. చేతిని చాకు పెట్టి బ్లేడు పెట్టి కోసేసుకుని కోసేసుకుంటే ఈ చేయి నిండా ఏమైపోతాయి గాయాలు. ఆ గాయాలని మళ్ళీ కనపడకుండా ఉండటం కోసం ఏం చేస్తున్నారు ఈ మధ్య అంటే టాటూలు వేపించుకుంటున్నారు, ఇక్కడ పచ్చబొట్లు పొడిపించుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఈ పచ్చబొట్ట అంతా ఎందుకంటే ఆ కట్ అయినటువంటి గాయాలు కనపడకుండా ఉండటం కోసము ఈ యొక్క టాటూలు వేపించుకోవడం, పచ్చబొట్లు పొడిపించుకోవడం. ఎవన తమ్ముడా చెల్లి మీకు చెప్పే విషయం ఏంటంటే, ఒక్క తప్పు, ఒకే ఒక్క తప్పే కదా నువ్వు అనుకుని క్రీస్తుకు వ్యతిరేకంగా నువ్వు ఒక్క అడిగేస్తే గనక అది నిన్ను 10 తప్పులు చేసేలాగా చేస్తుందని ప్రభు పేట మనం చేస్తున్నాను. హల్లెలూయా. ఒక్కడు చేసావు ఏం చేసావు, బ్లేడు పెట్టి చేత్తో కోసుకున్నావు, అక్కడ ఏమైంది నీకు, మొత్తము కూడా ఒక గాయంలాగా కనబడతా ఉంది. మానినా సరే ఆ యొక్క కట్ అయినటువంటి గాయం కనబడతా ఉంది. దానికోసం నువ్వేం చేస్తున్నావు, వెళ్ళి పచ్చబొట్టు వేపించుకుంటున్నావు. వాక్య ప్రకారం పచ్చబొట్లు పొడిపించుకోకూడదు, టాటూలు వేపించుకోకూడదు. నువ్వు ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తున్నావు, వేపించుకుంటున్నావు. అది వేసిన టాటూనే వేరే వాళ్ళదే తెచ్చి నీకేస్తే ఏమైంది, ఆ యొక్క రక్తము కనుక అక్కడ ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు నీకు వస్తాయి. ఈ మధ్య మొన్న యూట్యూబ్లో చూశారు ప్రియులారా, ఎక్కడ త్రిపురలోనో ఎక్కడ ఒక యూనివర్సిటీలో అంట ఆ బిడ్డలకి రక్త పరీక్షలు చేస్తే దాదాపు కొన్ని వందల మందికి ఎయిడ్స్ వ్యాధి వచ్చేసిందంట. నేను కొన్ని సంవత్సరాల క్రితమే నాకు ఎయిడ్స్ వ్యాధి వచ్చింది, చాలామంది అయిపోయారని. ఇప్పుడు ఈ మధ్య తగ్గిందిలే, దాని మీద అవగాహన పెరిగింది, చాలా వరకు కంట్రోల్ అయింది, పోయిందిలే అనుకున్నాను. కానీ ఈ మధ్య రీసెంట్గా మళ్ళీ నేను విన్నాను, యవ్వన బిడ్డలకి కొన్ని వందల మందికి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. ఎందుకని ఏంటి అని వెనక్కి వెళ్ళి చూస్తే ఏంటంటే కనుక, ఒక్క వ్యక్తికి ఉన్నటువంటి ఎయిడ్స్ వ్యాధి కొన్ని వందల మందికి అంత ఈజీగా ఎలా స్ప్రెడ్ అయిందంటే కనుక, ఆ వ్యక్తి గంజాయికి మత్తుకు అలవాటు పడిపోయాడంట, ఏదో మత్తు పదార్థాలకి. ఇంజెక్షన్ ద్వారా ఆ మత్తుని ఎక్కించుకొని ఆ ఇంజెక్షన్ తెచ్చి వేరే వ్యక్తికి ఇచ్చాడు, ఆ వ్యక్తి మళ్ళీ ఆ మత్తు ఎక్కించుకొని ఆ ఇంజెక్షన్ని ఇంకొక వ్యక్తికి ఇచ్చాడు. అలాగా ఒక్క ఇంజెక్షను ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు, ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు వెళ్ళి ఒక్క ఎయిడ్స్ వ్యాధి వచ్చినటువంటి వ్యక్తి ఎంతమంది వందల మందికి వచ్చేసిందో చూడండి ప్రియులారా.
ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏంటి? అవన్నీ చూసి కొన్ని యూనివర్సిటీల్లో ఇంకా రక్త పరీక్షలు చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఇంకెంతమంది ఉన్నారు వెలుగులోకి వస్తే కనుక మనకు ఎంత బాధాకరం, ఎంత దుఃఖకరం అంటే ఆఖరికి యవనస్తులు అందరూ కూడా ఇప్పుడే ఇలాగ పడిపోతూ ఉంటే యవనస్తులు అందరూ కూడా అసలు వృద్ధాప్యం రాకముందే 30 ఏళ్ళకే 40 ఏళ్ళకే అందరూ ఇలాగ ఆరోగ్య పరిస్థితి దిగజారిపోతూ ఉంటే మన దేశానికి వెన్నుముక ఎవరు? మన దేశాన్ని రక్షించేది ఎవరు? ఎవరిని బట్టి ఒక దేశము బలం కలిగిన దేశం అని చెప్పగలుగుతారు? ఒక దేశము బలమైన దేశం అని దేన్ని బట్టి చెప్పగలుగుతారు? యవనస్తుల బలాన్ని బట్టే కదా, యవనస్తులను బట్టే కదా. ఇప్పుడు యవనస్తులంతా ఇలా దారి తప్పిపోయి ఎయిడ్స్ వ్యాధులకు గురయ్యి, మత్తుకు గురయ్యి, గంజాయిలకి అలవాటైపోయి వాళ్ళ శరీరాలను గుల్ల చేసుకొని పడిపోతూ ఉంటే మన దేశం యొక్క బలం ఏమైపోతుంది? మన దేశ చరిత్ర ఏంటి? ఇక ఎంతమంది మిగులుతారు రానున్న రోజుల్లో? ఎంతమంది మిగులుతారు? చదువుకుంటున్న నీవు, ఎక్కడో దూరంగా ఉంటున్న నీవు, ఏదో సాధిస్తావని, ఏదో మంచి ప్రయోజకుడికి ప్రయోజకురాలు అవుతావని నీ మీద నమ్మకం పెట్టుకొని అంత దూరం పంపిస్తే వాడెవరో ఆమెవరో వచ్చి నీకు ఇది బాగుంటుంది, నీ శరీరానికి ఇది బాగుంటుంది, ఇలా ఉంటే బాగా బాగుంటుంది, ఇలా ఉంటే బాగా మత్తుగా ఉంటుంది, ఇలా ఉంటే నీ బాధలు తీరిపోతాయి అని చెప్పి వాళ్ళు చెప్పిన మాటలను బట్టి నీ శరీరాన్ని పాడు చేసుకుంటే ఎవరికి నష్టం? నీకు మాత్రమేనా నష్టం? నిన్ను నమ్ముకున్న నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటో గమనించమని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. నిజంగా ఆ మాట విన్నప్పుడు నాకు చాలా దుఃఖం అనిపించింది ప్రియులారా. ఎంత చదువుకుని కూడా ఆఖరికి ఒక్క ఇంజెక్షన్ వేరే వాళ్ళు చేసుకుంటే ఏంటి, ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లోకి ఎలా వెళ్ళిపోయారు అని. ఈ మధ్య భారతదేశంలో బాగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క గంజాయి కానీ డ్రగ్స్ కానీ బాగా విచ్చలవిడిగా స్ప్రెడ్ అయిపోతున్నాయి అని విన్నప్పుడు చాలా బాధ వేస్తూ ఉంది. అయితే ఎవరికి వాళ్ళలో దేవుని భక్తి, దేవుని భయం ఉంటే కనుక కొంతైనా కట్టడి అవుతుందని ప్రభుపేట మనవి చేస్తాను. కాబట్టి మీకు మీరు హింసించుకోవటం, మీకు మీరు బాధించుకోవడం అనేది కూడా దేవుని వ్యతిరేకమైన కార్యమే, సాతాను క్రియే అని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. ఈ అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి చివరిసారిగా ఇక వెళ్ళి సర్వోన్నత దేవుని కుమారుడాన్ని వేడుకొని ఆయన యొక్క బాధ నుంచి, ఆయన యొక్క అపవిత్ర దెయ్యం పట్టిన విషయం నుంచి విడుదల పొందుకొని, దేవుని ఆశ్రయించి విడుదల పొందుకొని స్వస్థచిత్తుడయ్యాడు. అదేవిధంగా మనలో కూడా ఏదైనా పాపం ఉంటే, మనలో కూడా ఏదైనా దోషం ఉంటే, మనలో కూడా ఏదైనా అపవిత్రత ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళి మనం కూడా సర్వోన్నతుని కుమారుడా, యేసుక్రీస్తు దావీదు కుమారుడని మనం కన్నీరు కార్చి అడిగినట్లయితే తప్పకుండా దేవుడు, నా యవన బిడ్డ, తప్పకుండా దేవుడు నీకు నాకు విడుదలనిచ్చే దేవుడై ఉన్నాడు. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త, సర్వాంతర్యామి యేసు, నీకు వందనాలు నాయన, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్యా, మరి ఈ యొక్క అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి చేస్తున్న కొన్ని కార్యాలను బట్టి నాయన మీరు నాతో మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన నీకు వందనాలు. నిజముగానే తండ్రి, యవన బిడ్డలో చాలామంది ప్రభు ఇప్పుడున్న పరిస్థితుల్లో నాయన తప్పిపోతూ ఉన్నారు తండ్రి. వారిని వారు గాయపరుచుకుంటూ ఉన్నారు, వారిని వారిని మోసం చేసుకుంటూ ఉన్నారు. ఇంటిని ప్రభువా తండ్రి చిన్నాభిన్నం చేసి తండ్రి తల్లిదండ్రులకు ప్రభువా కన్నీరు కార్పిస్తూ ఉన్నారు నాయన. తండ్రి అయ్యా, నా తండ్రి యేసయ్య, సాతానుడు ప్రభువా పలు విధాలుగా వచ్చి నాయన ఏ విధంగా ఈ బిడ్డని రక్షణలో నుంచి బయటికి లాగేయాలి, ఏ విధంగా ఈ బిడ్డని యేసుక్రీస్తుకు దూరం చేయాలి, ఏ విధంగా ఈ బిడ్డని నరకానికి లాక్కెళ్ళాలి అని ప్రభువా వాడు యోచించి ప్రతి ఒక్క బిడ్డను నాశనం చేస్తూ ఉండగా తండ్రి యేసయ్య మీ యొక్క వాక్యముతో నాయన బిడ్డలను పట్టుకునండి ప్రభువా. అయ్యా మీరు ఆకర్షించండి నాయన, ఏది మంచి ఏది చెడు అని మా బిడ్డలు తెలుసుకోగలుగుటకు నాయన మీరు సహాయం చేసి నాయన ఏ ఒక్క ఆత్మ నశించక నాయన తండ్రి మిమ్మల్ని ఆశ్రయించేటటువంటి బిడ్డలుగా మా బిడ్డలు ఉండగలుగుటకు నాయన సహాయం చేయమని. యేసయ్యా తండ్రి సర్వోన్నతిని ప్రభువా నీడను ఆశ్రయించగలిగిన కృప నాకును మాకును అందరికీ మీరు అనుగ్రహించమని. మాలో ఏదైనా అపరాధాలు ఉంటే దయతో క్షమించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు.